తాత భీష్ముడు తాను కోరుకున్నప్పుడు మరణం పొందే వరాన్ని తండ్రి వలన పొందినవాడు. తనకు మిక్కిలి ఆప్తులైన ఉత్తమ పురుషులు పాండవులు, పురుషోత్తముడైన వాసుదేవుడు తనను సేవిస్తూ తన దగ్గరే ఉన్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. చేయవలసిన పని కూడా ఏమీ లేదు. దేహాన్ని వదిలివేయాలని నిశ్చయించుకున్నాడు. పంగులు మాని చిత్తము మనీషాయత్తమం చేసి దృగ్జాలంబున్ హరిమోముపై పరపి తత్కారుణ్య దృష్టిం వినిర్మూలీభూత శరవ్యథాని చయుడై మోదించి భీష్ముండు సంశీలంబొప్పను తించి కల్మష గజ శ్రేణీ హరిం శ్రీహరిం. అనవసరమైన మాటలను మానివేశాడు. మనస్సును బుద్ధికి అధీనంలో ఉండే విధంగా కూర్చుకున్నాడు. చూపులన్నింటినీ శ్రీకృష్ణుని మోము మీదనే నిలిపి ఉంచాడు. ఆ మహాత్ముడు వాసుదేవుని దయతో నిండిన చూపుల వలన యుద్ధమాడినప్పుడు వడలిలో గుచ్చుకున్న బాణపుములుకులు పెడుతున్న బాధలన్నీ మూలముట్టుగా తొలగిపోయాయి. ఆనందం తనలో తాండవిస్తూ ఉన్నది. మిక్కిలి ఉత్తమమైన శీలం ప్రకాశిస్తూ ఉన్నది. అలా అన్నింటినీ చక్కచేసుకుని పాపాలనే ఏనుగు పంక్తులను రూపుమాపే శ్రీహరిని స్తుతించాడు.